sorry, sir. It's okay. నన్ను అలా అనడము వాడికి సరదా. ఆ ఇడియట్ నా బెస్ట్ ఫ్రెండ్. సార్, మీ బెస్ట్ ఫ్రెండ్ మీకు లెటర్ ఇవ్వమన్నారు. లెటర్స్ పోస్టర్స్ తినడానికి నేను మేక అనుకున్నాడా విధవ? నువ్వు జాబ్ గురించి వచ్చావా? శక్తి ఫైనాన్స్ ఎండి నా బిజినెస్ పార్ట్నర్. ఆ జాబ్ కంపల్సరీ. నువ్వు ఎవరు? సడన్ గా సునామీ లాగా వచ్చేసావు. నా పేరు మురళి అండి. ఫాదర్ చార్లెస్ పంపించారు. ఫాదర్ చార్లెస్ గారు పంపించారు? అవును అంకుల్. ఆయన నా గాడ్ ఫాదర్. మీరే నా గాడ్ ఫాదర్. దీవించండి, తీసుకోండి. నువ్వు ఈ అమ్మాయి వచ్చిన జాబ్ కోసమే వచ్చావా? ఎస్ అంకుల్. అంకుల్, మీరు రామస్వామి గారు కలిసి సైన్స్ మేడం కి లవ్ లెటర్ రాసిన విషయం, మీరు బుర్ఖాలు వేసుకుని లేడీస్ హాస్టల్ కి వెళ్ళి తన్ను తిన్న విషయం, మీరు డ్రాయర్ తో పరిగెడుతుంటే మిమ్మల్ని కుక్కలు తరిమిన విషయం గుర్తు చేయి. ఈ జాబ్ నీకే ఇస్తాడు అన్నను పంపించారు. నిజమే, వాడిని నేను కాదనలేను. అంకుల్, మీకు చార్లెస్ గారు ఏమైనా తక్కువ చేశారా? మీకు ఫీజులు కట్టి, కరెంటు పోతే క్యాండిల్ పెట్టి, నిద్ర వస్తుంటే టీలు పెట్టి, ఆయన బట్టలు సైతం మీకే కట్టబెట్టి, ఇరు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని ప్రార్థనలు పెట్టి ఇన్ని చేస్తే ఆయన మాట మీరు కాదనగలరా అనరు? ఇది కరెక్టే. నువ్వు పాదం పెడితే పచ్చగడ్డి మీద యాసిడ్ పోసినట్టు. నువ్వు బస్ ఎక్కినప్పుడు అనుకున్నానే నా లైఫ్ టైర్ పంచర్ అవుతుంది. చిల్డ్రన్, ముందు మీ గొడవ ఆపి లోపలికి రండి. ఫ్రెష్ అయ్యాక ఫ్రెష్ గా ఆలోచిద్దాం. చాలమ్మా, చాలు చాలు. చూపేంటే కళ్ళ కారం పెడతా. ఆ బిల్డప్ ఏంట్రా? నీ బాడీని టైం బాంబ్ తో పిలుస్తా. మై డియర్ చిల్డ్రన్, నేనిప్పుడు చెప్పబోయే దానికి మీరు ఫీల్ కాకూడదు. శక్తి ఫైనాన్స్ లో ఉన్నది ఒకే ఒక పోస్ట్, కానీ మీరిద్దరూ కావాల్సిన వాళ్లే. మీలో ఎవ్వరికి అన్యాయం చేయలేను. రేపు మీ ఇద్దరికి ఇంటర్వ్యూ జరుగుతుంది. మీలో ఎవ్వరు బాగా చేస్తే వాళ్లకే ఈ జాబ్. ఓకేనా? నాకు ఓకే అంకుల్. నాకు డబుల్ ఓకే అంకుల్. వెరీ గుడ్, మీ స్పోర్టింగ్ స్పిరిట్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. ఇంకో ముఖ్య విషయం, నేను ఆల్రెడీ ఎండీకి మీరు వస్తారని ఫోన్ చేసి చెప్పాను. మీరు 6 గంటలకే రెడీ అయ్యి వైజాగ్ వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. నేను 9 గంటలకు బిజినెస్ పని మీద ఢిల్లీ వెళ్తాను. నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి. 3 రోజుల తర్వాత తిరిగి వస్తాను. వచ్చాక ఫోన్ చేసి మీలో ఎవరికి జాబ్ వచ్చిందో తెలుసుకుంటాను. నా క్వాలిఫికేషన్స్ చూస్తే కళ్ళు తిరిగి కింద పడతావే దెయ్యం. ఫస్ట్ క్లాస్ నుంచి క్లాస్ ఫస్ట్ నేనే. నువ్వు నాకు లెక్క. అంకుల్, ఇఫ్ యు డోంట్ మైండ్, ఇంటి చుట్టూ డోర్లను ఇలా క్లోజ్ చేసి పెట్టారంటండి. నా భార్య పాప బయట ప్రపంచంలోకి వెళ్లకుండా ఉండాలని. అవునా? ఎక్కడున్నారు అంకుల్ వాళ్ళు? అక్కడున్నారు. మాది లవ్ మ్యారేజ్, మా మతాలు వేరే, అయినా మేమిద్దరం ఏం భేదాలు లేకుండా ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళం. అనుకోకుండా ఒకరోజు ఈ ఇంట్లో సిలిండర్ పేలి వాళ్ళిద్దరు చనిపోయారు. సారీ అంకుల్. బయట వాళ్ళంతా దీన్ని దయ్యాల కొంప అంటారు, కానీ నాకు మాత్రం ఈ ఇల్లే స్వర్గం, సర్వస్వం. అందుకే ఎంతో ముఖ్యమైన పని అయితే తప్ప నేను ఈ స్వర్గాన్ని వదిలి బయటికి వెళ్ళను. భయపడకండి, నా భార్య మా పాపని ఆడిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. వెళ్ళండి సార్, నాకేం భయం లేదు. థ్యాంక్ యూ అంకుల్. అంకుల్, ఇవేంటి? నిద్ర మాత్రలు. ఎందుకు? కలలో నేను నా భార్య పాపతో మాట్లాడుతున్నప్పుడు ఏ శక్తి నన్ను డిస్టర్బ్ చేయకుండా నిద్రపోవడానికి.